అన్న ఫరానా సినిమా చూసానన్న, చాలా బాగుంది, వండర్ఫుల్. నాకైతే చాలా బాగా నచ్చింది మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే డైరెక్షన్, సూపర్ డైరెక్షన్ అయితే వండర్ఫుల్. నిజంగా డైరెక్షన్ అనేది వండర్ఫుల్ చెప్పొచ్చు. వెంకటేష్ గారికి అయితే నిజంగా ఒకటే మాట నేను క్లియర్ చెప్తున్నా, అమ్మాయిలకి మంచి సినిమా అంటే ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలని ప్రతి ఒక్కటి కళ్ళ గట్టినట్టు చూపించారు. అది మాత్రం హైలైట్ అన్న. సినిమాకి సంబంధించి హీరోయిన్ గారు నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం తన కెరీర్లో ఒక మంచి సినిమా. లేడీస్కి మాత్రం బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోతారు, ఎందుకంటే చాలా బాగుంది సినిమా గురించి. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో జరిగే సిచ్యువేషన్ సంఘటనలను ఫేస్ చేసుకుని లేడీస్ ప్రాబ్లమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా చూపించింది కళ్ళ గట్టినట్టు చూపించారు. చాలా బాగుంది, ఎవరు మిస్ కాకండి. ఈ మెయిన్ ఏంటంటే డైరెక్షన్ గురించి చెప్పాలి. ఈ డైరెక్షన్లో మెయిన్ ఏంటంటే ఆ ట్విస్ట్లు అనేవి ఉన్నాయి కదా, ఆ ట్విస్ట్లు ఆ సస్పెన్స్ అనేది చాలా నీట్గా చూపించారు. వండర్ఫుల్ అండి, ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. 5కి రేటింగ్, అమ్మాయిల గురించి కాబట్టి చాలా కనెక్ట్ అవుతుంది కాబట్టి నీట్గా 5కి 4.5 ఇస్తాను బ్రదర్. భయ్యా సినిమా ఉంది, ఐశ్వర్య రాజేష్ నుంచి స్టార్ట్ చేస్తే నెల్సన్ వరకు వేరే లెవెల్ ఉంది అన్న. ఆ డైరెక్షన్ ఏంటో, ఆ బీజిఎమ్స్ కానీ మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే. ఒక అమ్మాయిని ఇంత డీటెయిలింగ్గా చూపించడం అనేది అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ అయితే అన్న వేరే లెవెల్ చేశారన్న. నిజంగా ఒక అమ్మాయికి కష్టం వస్తే తన ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్గా ఉంటారు, మన సిస్టమ్ ఎలా సపోర్ట్గా ఉంటుంది అని చూపించారు. ఏంటంటే అమ్మాయిలు చిన్న చిన్న యాప్ల్లో వాళ్ళు చేసే మిస్టేక్ వల్ల ఎంత ఫ్యామిలీ సఫర్ అవుతుంది అనే దాని గురించి చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమా చూసిన ప్రతి అమ్మాయి తెలుసుకుంటుంది అన్న, ఏంటంటే అమ్మాయి వర్క్ చేయడమే కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, డీల్ చేయాలి అనేది బాగా తెలుసుకునే మూవీ ఇది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. 5కి 3 అన్న. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో ఫర్హానా మూవీ అన్న? యాక్చువల్లీ నేను పొద్దుగాల వీడియో విన్నా మంచిగా ఉందని చెప్పి టాక్తో వచ్చినండి, ఆ విధానంతోనే నో జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన. కానీ సినిమా అన్న వేరే లెవెల్ ఉంది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్, మనం రాక్షసుడు సినిమా చూస్తాం కదా తమిళ్లో, కొన్ని హారర్ ఫిల్ అన్నపిల్లలో ఆ టైప్లో సస్పెన్స్ ఉందన్న, అల్టిమేట్ ఉందన్న సినిమా. చాలా బాగుంది. ఏంటంటే అమ్మాయి, ఒక అమ్మాయి ట్రాప్లో పడడం వల్ల ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చిందన్న, సోషల్ మెసేజ్ ఇచ్చింది. అండ్ ముస్లిమ్స్ వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చింది, సోషల్ మెసేజ్ ఇచ్చింది. అమ్మాయిలు ఎలా సెక్యూరిటీగా ఉండాలి, ఏ యాప్స్ వల్ల వాడతారో, ఏ యాప్స్ వల్ల మనం ట్రాప్ అయిపోతాం, అన్ని ఏ టు జెడ్ చాలా బాగుందన్న. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ అన్న, మనం ఇంట్లో పేరు పెట్టే అవసరం లేదు. నేనైతే రేటింగ్ 5/5 ఇస్తాను. ఫరానా మూవీని చూసేస్తున్నాం అండి. మూవీ ఏంటంటే ఒక మంచి సబ్జెక్టు నిజంగా. ఇప్పుడున్న యూత్కి అంటే చాలామంది పెడదో పడుతున్నారు కొన్ని కొన్ని యాప్ల వల్ల. ఆ యాప్ల వల్ల వచ్చే పరిణామాలు ఏంటి ఈ కథ? నువ్వు గోల్డ్ వేసుకుని యాప్లో ఏది పెడుతుంది నొక్కే అనుకో, ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది నీకేంటో. అర్థమైందా? హలో బాబు, ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పరిచయం పెంచుకుందాం అంటే ఈ సినిమా చూడండి. పరిచయం పెంచుకునే ముందు ఒకసారి ఈ సినిమా చూస్తే అర్థమవుద్ది ఎలా ఉంటది అనేది. ప్రతి సీను కూడా ఏమవుద్దా ఏమవుద్దా అని ఇంటెన్షన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. చాలా బ్రహ్మాండంగా ఉందండి హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. అలాగే విషయం ఏంటంటే మనం ప్రతి ఫోన్లు ఈ మధ్యకాలంలో ఇన్స్టాల్ చేసుకోండి పరిచయం చేసుకుందాం, లేదంటే ప్యాకేజీ 3 మంత్స్ ఉంది కదా, 3 మంత్స్ దాకా వద్దు కానీ ఈ సినిమాకి ఒక 300 గంచి ఖర్చు పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గోల్డ్ రెడ్డి గారు లాగా బిల్డప్ గా ఎవరు గోల్డ్ వేసుకోకండి, మొత్తం సర్వం నాకేస్తారు కొంతమంది క్యాండిడేట్లు. అయితే మరి రెడ్డి గారికి ఎవరో ఒక పరిచయం, ఒక మనం ఏదో ఇన్స్టాల్ యాప్ యాప్ ఏదో ఇన్స్టాల్ చెప్పు చెప్పు నీదో స్టోరీ, పెద్ద స్టోరీ ఉంది. ఈ సినిమా చూసాక మళ్ళీ తేడా వచ్చేస్తుంది. ఓకే, అంటే నేను బిల్లప్ ఎత్తాను మా ఊడు చాలా నొక్కులు నొక్కి ఆ యాప్ కొంచెం చూసాడు, కొంచెం అనుభవం ఉంది మా ఊడికి అయితే, మా ఊడి కొంచెం అనుభవం ఉంది. మా ఊళ్ళలాగా ఎవరు తయారవద్దు ప్లీజ్, ఎందుకంటే ముందు మాటలు మంచి మాటలాగానే వస్తూ ఉంటాయి, వీటి వల్ల మంచి మాటలు వచ్చి తర్వాత మనం ఇప్పుడు ఏదో బెట్టింగ్ లో వస్తుంది టీవీలో, సపోజ్ ఐపీఎల్ లో బెట్టింగ్ ఉంది, మనం ఏం చేస్తాం, ఒక 1000 కాస్తాం, ముందు మనకి 1000 వచ్చే 1000 10,000 వచ్చేస్తుంది, మళ్ళీ 5,000 కాస్తే మళ్ళీ మనకి 50,000 వచ్చేస్తుంది, మనం ఒకేసారి 1,00,000 కాస్తాం. ఆ 1,00,000 కాసిన కానించే నెక్స్ట్ ఏంటి పరిణామం అనేది ఉంటుంది. అలాగే యాప్లు కూడా ఏంటంటే ఫస్ట్ అందరూ మన మంచిగా ఫ్యామిలీ నెంబర్ గా మారుతుంటారు, తర్వాత క్లూస్ లాగటం, సెల్ నెంబర్ లాగటం, తర్వాత మన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాం, ప్లస్ మన మాట్లాడే వాయిస్ రికార్డింగ్ చేస్తారు, ప్లస్ మన మాట్లాడే వీడియోస్ కూడా రికార్డింగ్ చేస్తున్నా భయ్య, జాగ్రత్త చూసుకోండి. అది కానీ ఒక మంచి స్టోరీ నేను చూసామండి, ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. ఒక భార్య తన ఫ్యామిలీ గురించి కష్టంలో ఉండి, అంటే కొంచెం భర్త బయటకెళ్ళే కష్టంలో ఉండి తను వెళ్ళి కొంచెం ఉద్యోగం చేసుకుంటూ ఉంటది. ఆ ఉద్యోగం చేసిన క్రమంలో సెల్ నంబర్ తీసుకుని ఒకడు తన్ని టార్చ్ చేయటం, తర్వాత భర్త దాన్ని గ్రహించి మళ్ళీ తన చేదోడు వదులుకుంటే పోలీసులను చేయడం, అబ్బో కానీ చాలా ట్రిస్ట్ గా చూసాం.
ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత చాలా ట్విస్ట్, సస్పెన్స్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా, ప్రతి ఒక్క యూత్, ఎందుకంటే నిన్న మన పేపర్ లో చూసాం ఒక 11 సంవత్సరాల బాలుడు గేమ్స్ ఆడుతూ, నెట్ లో గేమ్స్ ఆడుతూ ఆడి 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 తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడంట. అంటే ఏంటి, పెడదో పడిపో, అప్పుడు 10 సంవత్సరాల నుంచి పెడదో పడిపోతున్నారు ఇంకో యూత్, ఎంతమంది ఉన్నారో అందరూ పెడదో పడుతున్నారు. అలాంటి వారి కోసం మంచి మెసేజ్, తప్పకుండా చూడండి, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ప్లస్ మన వచ్చే వాటిని కొంచెం సెల్ పక్కన పెట్టండి, మన ఫ్యామిలీని మన ఉద్యోగాల్ని చూసుకోండి, బీ కేర్ఫుల్. అలాగే అమ్మాయిలు కూడా పెప్పర్ స్ప్రే కూడా కొంచెం వాడుతూ ఉండండి ఈ సినిమా తోటి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా తీశారు, చూసారు కదా మా వాడు అన్ని వాడేస్తున్నాడు. ఏది వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మోజో, చాలా యాప్లు ఉన్నాయి, అన్ని యాప్లు వాడేస్తున్నాడు, పారిపోతున్నాడు, చెప్తున్న నిజాలు. ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మరి ఫ్రెండ్స్. ఏ మూవీ చూసారు? ఫరాణా మూవీ చూసాం బ్రో. ఎలా అనిపించింది? బాగుంది బ్రో. మన నెల్సన్ గారిది స్టోరీ తెలిసిందే కదా, పర్ఫెక్ట్ స్టోరీ తీసారు, ప్లస్ ఐశ్వర్య రాజేష్ పర్ఫెక్ట్ యాక్టింగ్ ఉంది. మూవీ కాన్సెప్ట్ వచ్చేసి బ్రో, అంటే ఒక ఉమెన్ లేకపోతే ఒక మదర్ ఫ్యామిలీ కోసము కష్టాలు పడుతూ ఒక పని చూసుకొని కాల్ సెంటర్లో వెళ్ళినప్పుడు దాంట్లో వచ్చే బాధలు కష్టాలు, ఎవరైతే ఆడవాళ్ళని వాళ్ళ వీక్ పాయింట్స్ని చూసుకొని టార్గెట్ చేసి మోసాలు చేస్తారో, ఆ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలనేసి ఉమెన్ ఎంకరేజ్ చేయడంలో మూవీ కొంచెం సక్సెస్ అయింది అనిపిస్తుంది. ఓవరాల్గా నాకైతే మూవీ మంచిగా అనిపించింది బ్రో. సో ప్రతి ఒక్కరు చూడాలనేసి రిక్వెస్ట్ చూసాం మూవీ. అది ఏం బ్రో? అమ్మితో వచ్చి చూసే మూవీని చూసా బ్రో. ప్లస్ ఏంటంటే ఉమెన్కి ఎంకరేజ్మెంట్, మనము ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ చాలా మటుకు ఎక్స్ప్రెస్ చేసుకోరు అనమాట, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఇప్పుడు వర్క్ సైడ్ ఏమైనా కొన్ని హరాస్మెంట్ చేసినా లేకపోతే కొందరు వెనకలింక స్టాకర్స్ అంటారు కదా, వాళ్ళని వెనకలింకల పడతారు, వాళ్ళది ఈ మూవీలో హెల్ప్ అనేది అడగాల. ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరన్నా మనం చెడాయిస్తారు కదా పోరాలు, మన తెలంగాణ సైడ్ అంటారు కదా. సో పోరాలు గెలిగిన ఎవరన్నా ఆగమటించినప్పుడు హెల్ప్ తీసుకోండి, సొసైటీ మీకు హెల్ప్ చేస్తుంది అని థాట్ ఫీలింగ్తో ఈ మూవీ అయితే బాగానే చూపించారు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మూవీ నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 3 out of 5 stars ఇస్తున్నా, బాగుంది. ఫరహానా మూవీ చూశాను. అమ్మాయిలు బయటికి వెళ్ళి జాబ్ చేసే అమ్మాయిలకు అది కూడా కాలర్ కాల్ ఒక కాలర్ లాగా కాలర్ రిసీవ్ చేసుకుని పనిచేస్తారు కదా, అటువంటి వాళ్ళకు చాలా దారుణంగా ఉంటాయి అనమాట. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసేసి వాళ్ళకి అసలు పని వదిలిపెట్టేసి వేరే పని పెట్టేసి వాళ్ళని అమ్మాయిలు ఏడిపించే సందర్భాలు చాలా ఉంటాయి. అసలు ఇక వాళ్ళ బాధల నుంచి వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎంత హింసకు గురి చేసి ఎంత బాధపడతారో అవి సినిమాలు చూపించారు. నిజంగా ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి, ఒక ముస్లిం అమ్మాయిగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నటించింది. కొన్ని సందర్భాల్లో అయితే భయం వేస్తుంది మనకు. సస్పెన్స్ థ్రిల్లర్, మంచి సస్పెన్స్ థ్రిల్లర్. కుటుంబంలో ఉంటూ తన అక్క చెల్లెలతోటి అందరితోటి ఫ్యామిలీతో కలిసి ఉంటూ తన వెళ్ళి బయటకు జాబ్ చేస్తుంటే బయట వాళ్ళు ఇబ్బంది పెట్టే సందర్భాలు, ఇంట్లో చెప్పలేక బయట చెప్పలేక మూడుకు చెప్పలేక ఆమె పడే మానసిక వేదన చూపించారు భయ్యా. రియల్లీగా స్టోరీ థ్రిల్ పెడితే ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అంత బాగుంది భయ్య. అలాగే ఆ మూడు క్యారెక్టర్ కూడా ఎంత సపోర్ట్ చేస్తాడంటే ఆయన, నిజంగా ఆయన పైన ఆయన పడే మానసిక వేదన కూడా సూపర్ పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే అతను కూడా ఒక చేతగాని వాళ్ళలాగా, ఒక అమాయకుల్లాగా భార్యకు సహాయం చేసే విధానం, ఫ్యామిలీకి సహాయం చేసే విధానం సూపర్గా అనిపించింది. మంచి మూవీ, అమ్మాయిలు ఆడపులి అంటారు కదా, నిజంగా ఆడపులి, సూపర్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. అంటే ఇప్పుడు నేటి జనరేషన్ లో ఎలా అయితే నడుస్తుందో దాన్ని బట్టి ఉంది. సో ఏ యాప్స్ అయినా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేసి, అంటే మంచి యాప్స్ యూజ్ లైక్ ఆ వేలో ఉంది. కానీ మూవీ మాత్రం మొత్తం ఇంట్రెస్టింగ్ ఉందన్న. అంటే జస్ట్ మన మూవీలోకి వెళ్తే మొత్తం ఆయనే కట్టి పడేస్తారు డైరెక్టర్ మాత్రం. సో డైరెక్టర్ గారికి యాక్స్ అసలు. సో ఫ్యామిలీ తోటి చూసే మూవీ అన్న. సో అమ్మాయిలు ఉమెన్స్ కానీ బయటికి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో చాలా బాగా చూపించారు. సో ప్రతి ఒక్కరు చూడండి ఈ వీకెండ్ లో, ది బెస్ట్ మూవీ అన్న. బ్రో ఇప్పుడే చూసాను ఫరహానా మూవీ. ఇది ఒక అమ్మాయి స్టోరీ కాదు, ప్రపంచంలో ఉన్న అమ్మాయిల స్టోరీ. సో చాలా అందరు చూడాల్సిన అమ్మాయిలు. అమ్మాయిలు అయితే చూసారు చూడంగానే ఒక 10 మందిని 20 మందిని తీసుకొస్తారు. మంచి స్టోరీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ, చాలా సస్పెన్స్ తో ఆ ఒక అమ్మాయి పడే బాధని చూపిస్తూ ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేశాడు అనేది సినిమా. చాలా మంచి స్టోరీ అన్న, చాలా చాలా అంటే చెప్పలేని మాటల్లో అంత మంచి స్టోరీ. సో నెల్సన్ వెంకటేష్ గారు మంచి డైరెక్షన్, మంచి స్టోరీతో వచ్చారు. సో ఐశ్వర్య రాజేష్ అయితే చాలా చాలా బాగా చేసింది, తన యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్, తన ఎమోషన్తో అసలు అందరూ హార్ట్ని దోచుకుంది. చాలా చాలా బాగుంది సినిమా, అందరు చూడాల్సిన సినిమా. ఈ వీక్లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదే అన్న, చాలా చాలా అన్న. నిజంగా ఆ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, నెల్సన్ వెంకటేష్ గారు. నిజంగా సూపర్ సార్. అసలు ఒక అమ్మాయి
అవసరం వస్తే ఆదుకోవడం తెలుసు, అలాగే తిరగబడటం కూడా తెలుసు అనే కాన్సెప్ట్ బాగా చూపించారు. ఫస్ట్ లేడీస్ చెప్పాల్సింది ఒకటే, మీరు బయట ఉన్న నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో వాళ్ళు మీ వైపు ఎలాగున్నా కానీ వాళ్ళని నమ్మండి, ధైర్యంగా వాళ్ళకి ఒక హామీ ఇవ్వండి, మీకు సత్యంత వరకు మీ తోడుగా నిలబడతారు. సో ఈ మూవీలో భర్త అనుమానిస్తున్నాడని చీపించి 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 చివరికి భర్తే సపోర్ట్ చేస్తాడు, అది హైలైట్ మూవీకి. అంటే ఒక లేడీస్కి ఇంత దారుణంగా బయట ఒక కొన్ని యాప్స్ సోషల్ మీడియా వల్ల ఇంత దారుణమైన జరుగుతుందని ఈ మూవీలో చీపడం అనేది ఫుల్ సస్పెన్స్, ఎక్కడ ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వెంకటేష్ గారు తీశారు. అండ్ ఐశ్వర్యరాయ్ గారు జీవించేశారు భయ్యా, చాలా జీవించేశారు. రేటింగ్ ఇవ్వడంలో దేవతలు, ఆడవాళ్ళకి మనం రేటింగ్ ఇవ్వడంలో సరిపోతుంది. ఫర్హాన్ మూవీ చాలా బాగుందన్న, సస్పెన్స్ థ్రిల్లర్ థ్రిల్లర్ అయితే. లాస్ట్ 40 మినిట్స్ అయితే సినిమా ఎక్సలెంట్గా ఉంది, 40 మినిట్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్, ముందు స్టోరీ లైన్ మొత్తం బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. సెకండ్ హాఫ్ మాత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. తెల్లరాగం అయితే ఈ మధ్యన మంచి మంచి క్యారెక్టర్స్ అయితే ముందుకు వస్తున్నాడు, తమిళ మూవీస్ కదా. డైరెక్షన్ కాదు, సెలవరాకు క్యారెక్టర్స్ మాట. ఈ మధ్యన క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు మూవీ, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చూసి చూస్తారు ఖచ్చితంగా. సెక్యూరిటీ గురించి అంటే ఈ జరుగుతున్నాయి కదా, ఈ మధ్యన జరిగే అన్నిటికీ అలర్ట్ గా ఉంటారు కొంచెం. ఎలా ఉంది ఫర్హాన్? ఫర్హాన్ చాలా బాగుంది బ్రో. ఐశ్వర్యరాజ్ అయితే మామూలు, ఐశ్వర్య రాజేష్ అయితే ఇరగా తీసింది ఆమె ఆమె యాక్టింగ్. నిజంగా ముస్లిం క్యారెక్టర్ లో ఒదిగిపోయింది బ్రో. చాలా అంటే ఎంత న్యాచురల్ ఉందంటే నిజంగా మన ఫ్యామిలీ పక్కన ఇట్లా జరుగుతున్నట్టు. నిజంగా ముస్లిం వాళ్ళకి అయితే ఈ మూవీ మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో నిజంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటర్నెట్ పట్ల, యాప్ పట్ల అన్ని మోసాలు జరుగుతున్నాయి. లైక్ జస్ట్ క్లిక్ చేస్తే మనకు తెలియని అన్ని అన్ని హ్యాక్ అయిపోతున్నాయి. సో ఇందులో కూడా అట్లా ఒక మంచి మంచి మెసేజ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఐశ్వర్యరాజ్ యాక్టింగ్ అండ్ మన మొత్తం మూవీ మొత్తం స్లో పాయిజన్ టైప్ లో ఉంటుంది బ్రో. స్లోగా ఎక్కుద్ది సినిమా మొత్తం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవ్రీ సీన్ ఇంకో సీన్ లింక్ అప్ అయి ఉంటది అనమాట. ఒక ట్విస్ట్ ఒక బాగుంటది బ్రో. మూవీ అయితే చాలా బాగుంది ఐశ్వర్యరాజ్. ఫరానా మూవీ హిట్ బ్రో. ఇప్పుడే చూసాం మూవీ, ఏది ఫరానా హసీనా మూవీ అయితే చాలా బాగుంది. చెప్పాలంటే ఎమోషనల్ గా చాలా బాగా డీల్ చేశారు వెంకటేషన్ డైరెక్టర్, తమిళ డైరెక్టర్. ఐశ్వర్య రాజేష్ అయితే జీవించేసింది. ఇది సబ్జెక్ట్ వచ్చేసి ఎవ్రీ లేడీ ఉంటుంది కదా, ఇండివిజువల్ గా ఎవరైనా సరే అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు బయట అనేది. సో అనేది పర్టికులర్ గా చూపించాడు. సో ఒక అమ్మాయి జాబ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఏమంటాము యూటీజింగ్ కానీ అలా చేస్తుంటారు. సో అలా సొల్యూషన్ ఇది కాకుండా చూడడానికి మాత్రమే ఈ సినిమా తీశారు. కానీ అల్టిమేట్గా చూపించారు చెప్పాలంటే అమ్మాయిలు ఎలా ఫేస్ చేస్తున్నారు అనేది, దాన్ని ఎలా తీర్చుకోవచ్చు, బయటపడాలి అనేది బాగా కాన్సెప్ట్లు బాగా చూపించాడు. సో బాగా అనిపించింది, ఒక ఫీల్ అనిపించింది సినిమా. సో వెరీ గుడ్ అనమాట. చెప్పాలంటే 3.5, 4.5, 4. కానీ సినిమా అయితే మంచి ఫీల్ ఉంది హసీనా, 100%. ఏమో చూసారండి ఫరానా? బాగుంది బ్రో. ఐశ్వర్య రాజేష్ యాక్షన్ చాలా బాగుంది అండ్ నిల్సన్ వెంకటేష్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ బ్రో. బాగుంది అంటే ఓవరాల్ గా ఇప్పుడు పెరుగుతుంది ఇంటర్నెట్ దాంట్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎదురయ్యే సమస్యల నుంచి ఒక సమస్య తీసుకుని ఆన్లైన్ చాటింగ్ ఈ ద్వారా చేసిన సబ్జెక్టు చాలా బాగుంది బ్రో. ఐశ్వర్య రాజేష్ యాక్షన్ సూపర్. ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ అమ్మాయిలో అండ్ ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, ఒక బస్తీ నుంచి అమ్మాయి, సూపర్ బ్రో. యాక్టింగ్ సూపర్ అండ్ నేను డైరెక్షన్ సూపర్ బ్రో. సినిమాటోగ్రఫీ సూపర్ బ్రో. ఏ మూవీ చూసారు ఫరానా? ఎలా అనిపించింది మూవీ? నా సినిమా మాత్రం ఎట్లుందంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక భార్య పడతారు, కష్టపడతారు, భార్య జాబ్కి బయటికి పోయినా కూడా అనుమానం పడే భర్త, ఫరానా అంటే అలా భర్త అనుమానం పడాడు అసలు భార్య మీద. అలాంటి గొప్ప మనిషి భర్త అయితే ఇంకోటి ఏంటంటే ఆఫీస్లో కూడా జాబ్ చేసే వాళ్ళు కూడా ఎట్లుంటారంటే కొంతమంది నమ్మిస్తారు, కొంతమంది మోసం చేస్తారు. కానీ ఆమె నమ్మకం మీద జాబ్కి పోతుంది, వస్తుంది పోతుంది వస్తుంది. అక్కడ వాడు బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తాడు వాడు ఆమెని, అయినా కూడా భర్త సపోర్ట్ చేస్తాడు. ప్లస్ బ్యాక్ సైడ్ మళ్ళీ పోలీసు వాళ్ళు అందరూ వస్తారు, అంతా సపోర్ట్ చేస్తారు. ఫరానా అంటే మనం రియల్గా చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళు లేడీస్ ఈ సినిమా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు లేడీస్ సినిమా చూడాలి. సూచనలో మాత్రం కంపల్సరీ ఒక మెసేజ్ ఇది, ఎందుకంటే ఇప్పుడు బయట నడిచే జాబులు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళకి వాళ్ళకి చాలా ఇది రెస్పాన్సిబుల్. ఇది చాలా చూడాలి కంపల్సరీ. ప్రతి జాబ్ చేసేటోళ్ళు, ప్రతి సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు కంపల్సరీ చూడాలి. భార్య మిస్సెస్ బయటికి జాబ్కి వెళ్తుంది కంపల్సరీ. కొంతమంది మోసం చేసే చాలా మంది ఉంటారు బయట. కానీ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమా చూస్తే నెక్స్ట్ టైం చాలా జాగ్రత్త పడతారు, చాలా కేర్ఫుల్గా ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఫిలిం. కానీ డైరెక్టర్ తీసింది మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. మెసేజ్ ఇచ్చింది సినిమాకి, సూపర్ ఉంది సినిమా. ఇలాంటి సినిమా మాత్రం మిస్ కావద్దు. ఎవరైనా ప్రతి ఒక్కరు చూడవచ్చు ఇలాంటి సినిమా. బ్రో ఏ మూవీ చూసారు అని ఇప్పుడే చూసినా అన్న ఫరానా అన్న మూవీ. అసలు అది మూవీ అన్న ఏందన్న అసలు ఎమోషన్స్ అన్న. నిజంగా సీన్ అన్న ఇలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అన్న.
నిజంగా ప్రతి ఫ్యామిలీకి, నిజంగా ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఉమెన్స్ కానీ లేడీస్ కానీ ఉంటే పక్క వచ్చి సినిమా చూడాలన్న. నిజంగా ఏంటంటే ఇది ముస్లిం అన్న, ముఖ్యంగా రిలీజియన్ బేస్ అన్న మూవీ అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. అంటే ముస్లింస్లో వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయి, లేడీస్కి ఇచ్చే వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళు లేడీస్కి పెట్టే రిస్ట్రిక్షన్స్ ఏంటి, అదంతా ఉన్నాయన్న సినిమాలో. నిజంగా చెప్తున్నా కదన్న, బాహుబల్లో ఉన్నాడు రానా, ఏ ముందర బాబు సినిమా ఫరానా. నిజంగా అన్న, నిజంగా మూవీ అయితే హై లెవెల్ అన్న, మూవీ అయితే సూపర్ హిట్ అన్న. నిజంగా మీరందరూ పక్క వచ్చి చూడండి సినిమాని, మంచి మంచి కాన్సెప్ట్ ఉందన్న మూవీ అయితే. నిజంగా ఇలాంటి మూవీస్ రావన్న, నిజంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో వచ్చే డైరెక్టర్ నెల్సన్. హీరోయిన్ గురించి చెప్పాలన్న ఒక పాయింట్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అసలు ఏం యాక్టింగ్ చేసిందన్న, యాక్టింగ్ కాదన్న, నిజంగా జీవిని చేసిందని చెప్పుకోవచ్చన్న. నిజంగా నిజంగా ఒక పెళ్ళైన లేడీ ఎలా ఉంటారో, ఏం ఫేస్ చేస్తారో, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అయినలాగానే చేసిరన్న హీరోయిన్ కూడా. నిజంగా నాకైతే ఓవరాల్గా చెప్తున్నాను, నా మూవీ అయితే పక్క నచ్చిందన్న. మీరు ఇంట్లో ఉన్న లేడీస్కి కానీ, మీ ఫ్యామిలీస్ కానీ, మీరు అందరు ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. ముస్లిం ముస్లిం కదా, ముస్లింలు వచ్చి చూస్తారని కాదు, అన్ని రిలీజియన్స్ వచ్చి చూడాలి, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలన్న ఈ మూవీని. మంచి కాన్సెప్ట్లో ఉన్న మూవీ అయితే, మూవీ అయితే సూపర్ హిట్, చాలా బాగుంది మూవీ. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.